రోజు సాకలి ఐలమ్మ వర్ధంతిని మరి సిపిఎం పార్టీ ఆర్మూర్ మండల కమిటీ ఆధ్వర్యంలోనే మరి అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి రజక సంఘంని కలుపుకొని ఉడక వారికి ఒక ఘన నివాళులు అర్పించి పూలదండలు వేయడం జరిగింది. అయ్యా ఏదైతే ఈరోజు సాకలి ఐలమ్మ వరంగల్ జిల్లా పనపాకమర్తి మండలము కోతిరెడ్డి గ్రామంలోనే నిరుపేద సాకలి రజక కుటుంబంలో పుట్టినటువంటి ఐలమ్మ అలా తల్లిదండ్రులు ఓరుగంటి మల్లమ్మ ఓరుగంటి నర్సయ్య మరి వీరికి బాల్యం 13 సంవత్సరాల బాల్యంలోనే వివాహం అయింది. మరి అట్లాగే వారికి 6 సంతానం కలిగినారు. 6 సంతానంలోనే 5 కొడుకులు ఒక కుమార్తె జన్మించింది. మరి ఆ కొడుకుల పేర్లు లింగయ్య సోమయ్య మరి అట్లాగే ఉప్పలయ్య మరి అట్లాగే మరి రాజ నరసయ్య. మరి వారి కుమార్తె పేరు ఉడుక మరి సోల లక్ష్మీ నరసమ్మ. మరి వారు ఆ రోజుల్లో ఆ ఊర్లోనే మరి పొలం పనులు చేసుకుంటూ ఒక జమీందారు దగ్గర కౌలు రైతు భూమిని తీసుకొని ఒక 5 ఎకరాల స్థలాన్ని వాళ్ళు కౌలుకు చేస్తుండేవారు. ఆ కౌలుకు చేస్తున్నప్పుడు దేశముఖులు ఆ రోజు ఏదైతే ఐలమ్మ ఉన్నదో పండించినటువంటి పంటని ఓర్వలేక ఆ రోజు పోలీస్ పటేళ్ళు మాలిస్ పటేళ్ళు కలిసి ఆమె ఒక పొలాన్ని ధ్వంసం చేయడం జరిగింది. దాన్ని తట్టుకోలేని ఐలమ్మ ఏం చేసింది, వారి కుటుంబ సభ్యులందరూ కలిసి ఆ దేశముఖు మీద దాడి చేసింది. అకారణంగా మా మీద దాడి చేస్తారని ఆ రోజు ఐలమ్మ కుటుంబాన్ని ఐలమ్మని మరి జైల్లో పెట్టినటువంటి ఘనత ఆ రోజు పటేల్ పట్వారులది. ఆ ఘనతను తెలుసుకున్న తర్వాత అప్పుడు న్యాయస్థానం అప్పుడు వారికి వీళ్ళు నిర్దోషులుగా నిర్దోషించి విడుదల చేయడం జరిగింది. ఆ రోజు నల్గొండ జిల్లాలో కమ్యూనిస్టు పార్టీ ఉపెత్తున ఊపెత్తున్నది. ఆ రోజు భీమరెడ్డి నరసింహారెడ్డిని కలిసి ఏదైతే ఈ కిష్టాపూర్ గ్రామంలోనే ఒక గ్రామ శాఖను ఏర్పాటు చేసి దాదాపుగా 100 మంది కమ్యూనిస్టులను తయారు చేసింది. ఆ రోజు ఏదైతే వీరపనేని శేషగిరిరావు ఆ రోజు పటేల్ పట్వారులకు హుకుం జారీ చేసి ఏదైతే పండించినట్టు పంటని మరి వారి యొక్క జాగాలను గుంజుకొని వెట్టి చాకరి చేయించాలని ఆ రోజు ఆయన హుకుం జారీ చేస్తే వారికి ఎదురుగా నిలబడి భీమరెడ్డి నరసింహారెడ్డి మరి అట్లాగే దాని యొక్క తోటి సభ్యులందరూ కలిసి ఆ రోజు వాళ్ళని గుండాలని ఈ దేశపు గుండాలని కొట్టి ఆ ధాన్యాన్ని అందరినీ సాకలి ఐలమ్మ ఇంట్లో వేయడం జరిగింది. ఆ రోజు నుంచి దున్నేవాడికే భూమి కావాలని సాకలి ఐలమ్మ మరి నిజాం ప్రభుకు ఎదురుగా ఉండి పోరాడినటువంటి ఘనత ఈ సాకలి ఐలమ్మని. ఈరోజు ఆమెను స్ఫూర్తిగా తీసుకొని మరి కొన్ని పోరాటాలు చేయాలని ఈ యొక్క ప్రజలకు నేను సందేహాన్ని ఇస్తున్నాను. మరి అట్లాగే ఏదైతే ఈ సాకలి ఐలమ్మ ఉన్నదో ఆమె విగ్రహాన్ని ఉడక ట్యాంక్ బండిపై పెట్టాలి. సాకలి ఐలమ్మ మన హాయ్ సాకలి ఐలమ్మ జై రజక సామాజిక న్యాయం సామాజిక న్యాయం మన హాయ్ సాకలి ఐలమ్మ మన హాయ్ సాకలి ఐలమ్మ జై రజక సామాజిక న్యాయం సామాజిక న్యాయం మన హాయ్ సాకలి ఐలమ్మ మన హాయ్ సాకలి ఐలమ్మ జై రజక సామాజిక న్యాయం సామాజిక న్యాయం సాకలి ఐలమ్మ 36వ వర్ధంతిని ఈరోజు ఆర్మూర్ పట్టణంలోని ధోబీఘాట్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఎందుకనంటే ఆ రోజు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగినప్పుడు తెల్లదొరలకు వ్యతిరేకంగా మరి నైజాం సర్కారుకు వ్యతిరేకంగా కష్టపడి పనిచేసినటువంటి సొమ్మునంతా కూడా మరి కష్టానికి అదనంగా ఈరోజు వాళ్ళు తీసుకుపోతున్నటువంటి ధాన్యాన్ని మరి ఎదిరించి ప్రజల కోసం అండగా నిలబడి పోరాడినటువంటి వీరనారి సాకలి ఐలమ్మ. ఎందుకనంటే ఆ రోజు ఒకటే నినాదం, దున్నేవాడిదే భూమి అనే నినాదం ఇచ్చినటువంటి మరి దొరల యొక్క గడిలను కూలగొట్టడానికి అక్కడ ఉన్నటువంటి బడుగు వర్గాలందరినీ కూడా ఐక్యం చేసి మరి గ్రామాన ఒక బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి ఒక మహిళ అంత చైతన్యం కలిగినటువంటి వీరనారి ఈరోజు మనం జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈరోజు పాలకులు అనుసరిస్తున్నటువంటి విధానాన్ని మరి ఆ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని మరి ఇంకో రకంగా ఈరోజు చేస్తున్నటువంటి తప్పుదోవ పద్ధతుల్లో ఈరోజు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఉంది. ప్రతి ఒక్కరికి పేదవాళ్ళ యొక్క అభ్యున్నతి కోసం, పేదవాళ్ళ అభివృద్ధి కోసం ఈ బడుగు బలహీన వర్గాల
అభివృద్ధి కోసం మరో పోరాటానికి సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఈరోజు ఉంది. అందుకే ఈరోజు భూమి కోసం కానీ ఇళ్ళ స్థలాల కోసం కానీ అట్లాగే వాళ్ళందరూ కూడా అభివృద్ధి కావడానికి ఆర్థికంగా డెవలప్ కావడానికి మరియు వాళ్ళని ఆదుకోవడానికి ప్రభుత్వ పథకాలు సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు అందే విధంగా వాళ్ళందరినీ కూడా సమీకరించి మరి సాగలైనమ్మ స్ఫూర్తితో మరో పోరాటానికి మేము సంసిద్ధమవుతామని